హాయ్, నిన్న సండే ఖాళీ ఉన్నాను, ఏం తోయటం లేదు, ఏదో చేయాలనిపించింది. ఏం చేద్దామా అనుకుంటుండగా వంట ఏదో చేయకూడదు అనిపించింది. వంట అనేసరికి నాకు ఒకసారి చిన్నప్పటి రుచి గుర్తుకొచ్చాయి. అమ్మ చిన్న చిన్న చేపలతోటి చింతకాయలు తుక్కుతోటి దగ్గరగా దాన్ని ఫ్రై చేసి అమ్మ చేసి పెట్టి చాలా రుచిగా. అలాగే అమ్మ మాకు ఇంత చేసి పెట్టేది కదా, సరదాగా అమ్మకి ఈ కూర నేను చేసి పెడితే ఎలా ఉంటుంది అనిపించింది. అది తిరుగుతుందో, బ్రహ్మాండం ఉందని అంటుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చింతకాయలు కావాలి, కానీ చింతకాయలకి ఇది అన్సీజన్. అయితే మేమేం చేసామంటే సీజన్లో ఉన్నప్పుడు ఆ చింతకాయలని తీసుకుని దాన్ని ఫ్రీజర్లో పెట్టాము. కాబట్టి సంవత్సరం పొడుగుతా ఇప్పుడు కాల్సి వచ్చేసరే ఇంట్లో వాడుతుంటారు. కాబట్టి ఆ చింతకాయలు కొంచెం తెప్పించాం. దీన్ని మనం కొంచెం రోట్లో వేసి దంచి ఇలా గుజ్జును తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఈ సైజు కట్టె పరిగలు అంటే చిన్న చేపలు, కొంచెం కారం, కొంచెం పసుపు, ఉప్పు కూడా చెప్పాలా, ఉప్పు లేకుండా తినగలవా, కొంచెం జీలకర్ర. దాదాపు 12 చేపలకి ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే ఒక పచ్చిమిరపకాయ సరిపోతుంది. తర్వాత నూనె. సో ఇవి ఇంగ్రీడియంట్స్, అంటే వెరీ సింపుల్, అంటే ఎలాంటి ఆర్థిక స్థంభం ఉన్నవాడైనా సరే చేసుకోదగినటువంటి వంటలు ఇవి. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఉల్లిపాయ దీన్ని ఇట్లాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చింతకాయ తొక్కు కూడా దీని లోపల వేసేసుకుని కలిపిస్తుంది. అది సమంగా పట్టేలాగా కొంచెం చూసుకుందాం. దీనిలోనే 2 స్పూన్ల ఆయిల్, అడుగున మాడేలాగా కూడా చేసుకుంటే ఇంకా ఇచ్చుకుంటుంది. చాలా మంది ఆ మాడు ఇష్టపడతారు, అందులో కొంచెం మాడినట్లుగా మనం కాల్చినా సరే బాగుంటుంది. ఒక్కసారి తిరిగేసిన తర్వాత ఇంకా అంతే, మళ్ళీ దీనికి ఇంకా తిరిగైపోతుంది. కొంచెం మీకు డ్రైగా ఉంది అనిపిస్తే కనుక కొంచెం ఈ ఆయిల్ని అలా స్ప్రే చేస్తే కూడా కోకొండ జీలకర్ర వేసుకుంటారు, కొంచెం పంటి కింద పెడితే బాగుంటుందని పైకి చదువుతారు. కానీ ఎందుకు అమ్మకి జీలకర్ర ఇస్తున్నాం కాబట్టి, అమ్మ కోసం ఉంటున్నాం కాబట్టి ఇది క్యాన్సర్. చింతకాయ తుక్కుతో కట్టె చేపల ఫ్రై రెడీ. టెన్షన్గా ఉంది, ఏమంటుంది, హిట్ అంటదా, ఫ్లాప్ అంటదా, పట్ట అంటదా, వావ్ అంటదా, చూడలేదు ఫస్ట్ తిను తిని చెప్పాను. చాలా బాగుంది.